శ్రీ మహాగణాధిపత్య నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాలక్ష్మీ నమ మహాలక్ష్మి అనుగ్రహ ప్రాప్తి కోసం దీపారాధన ఏ విధంగా చేస్తే ఉత్తమ ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం దీపారాధన వల్ల నవగ్రహ దోషాలు సైతం తొలగిపోతాయి అలాగే దీపారాధన చేయటం వల్ల మనకున్న సమస్త దోషాలు తొలగిపోతాయి అందుకనే మన హైందవ సంస్కృతి సంప్రదాయంలో కూడా ప్రాతకాలం అలాగే సాయం సంధ్యా సమయాలలో దీపారాధన తప్పనిసరిగా చేస్తూ ఉంటారు దీపారాధన చేయటం వల్ల త్రిమూర్తుల అనుగ్రహం లభిస్తుంది అలాగే మూడు తత్వాలు కూడా ఒక సమస్థితిలో ఉంటాయి సత్వరజ గుణాలు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు లక్ష్మీ పార్వతి సరస్వతి ఇలా ముప్పై మూడు కోట్ల దేవతల అనుగ్రహంతో పాటు నవగ్రహ అనుగ్రహం కూడా విశేషంగా లభిస్తూ ఉంటుంది అయితే సాధారణంగా చాలామందికి ఏంటంటే ఇంట్లో ఎవరైనా చనిపోతే సంవత్సరం వరకు పూజలు లేవని చెప్పి దీపారాధన కూడా మానేస్తూ ఉంటారు అది చాలా పెద్ద దోషం అసలు ఎట్టి పరిస్థితులలో కూడా అలా చేయకూడదన్నమాట నిత్య పూజ నిత్య దీపారాధన తప్పనిసరిగా చేయాలి అప్పుడే ఆ ఇంట్లో వెలుగు అలాగే ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం తప్పకుండా అనమాట అయితే ఈ దీపారాధన ఎలా చేయాలి ఏ నూనెతో చేయాలి అని చాలామందికి సందేహాలు ఉంటూ ఉంటాయి ప్రతి నిత్యము కూడా మనం దీపారాధన విషయంలో శ్రేష్టమైనది ఫస్ట్ అండ్ ఆవు నెయ్యి ఆ తర్వాత నువ్వుల నూనె ఆవ నూనె అవిస నూనె కొబ్బరి నూనె ఇలా కొన్ని కామ్య దీపాలు అని కూడా అంటూ ఉంటారనమాట అయితే ఏ సమయంలో ఎలాంటి దీపాలు పెట్టాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం ఏ దేవతనైనా ఆరాధించేటప్పుడు సాధారణంగా దీపాలు వెలిగిస్తూ ఉంటాం దీపారాధన చేస్తూ ఉంటాం పూజలో ప్రధాన అంగం దీపారాధన దీపం అనగానే నేతి దీపం లేదా తైలదీపం మనకు గుర్తుకొస్తాయి ధార్మిక గ్రంథాలను అనుసరించి విభిన్న దేవతల పూజలు సిద్ధి సాధన చేసేటప్పుడు దీపం పాత్ర విశిష్ట స్థానం అనమాట అంటే దీపం ఆ పాత్ర విశిష్టమైన స్థానం వహిస్తుంది ఎలాంటి దీపం వెలిగించాలి అందులో ఎన్ని ఒత్తులు వేయాలి ఏ విధమైన నూనె లేదా నెయ్యి వెలిగించాలి ఇత్యాది అంశాలు చాలా ప్రాధాన్యతకు వస్తాయి దేవతను ప్రసన్నం చేసుకొని కృప పొందటానికి ఈ విషయాలన్నీ కూడా చాలా ముఖ్య అంశాలు అవుతాయి ఏ దీపారాధన చేసినా కూడా ఒక ప్రమిదలో మూడు ఒత్తులు తప్పనిసరిగా వెయ్యాలన్నమాట త్రిమూర్తులకు త్రితత్వాలకు ప్రతీకం అలాగే అర్ధలాభం కోరేవారు నియమపూర్వకంగా ఇంట్లో లేదా దేవాలయంలో స్వచ్ఛమైన నేతి దీపం వెలిగించాలి ఆర్థిక లాభాలు కోరేవారు ఆవు నెయ్యి దీపం వెలిగించాలి శత్రుపీడ నాశనం కోసం ఆవనూనె దీపం భైరవస్వామి ముందు వెలిగించాలి సూర్యుడిని ప్రసన్నం చేసుకోవటానికి నీతి దీపం శనిదేవుని ఆరాధనలో ఆవనూనె దీపం వెలిగించాలి భర్త దీర్ఘ ఆయువు కోసం అమృతవల్లి తైలంతో దీపం వెలిగించాలి రాహుకేతు గ్రహశాంతికి నూనెతో దీపం వెలిగించాలి ఏ దేవీ దేవత పూజలోనైనా ఆవు దీపం ఒక పువ్వు అలాగే అంటే మనం పూవత్తి దీపాలు అంటాం కదా అవి నువ్వుల నూనె దీపం తప్పకుండా వెలిగించాలి దుర్గాదేవి జగదంబ సరస్వతి కృపకు విద్యాప్రాప్తి కోసం రెండు ముఖాల దీపం వెలిగించాలి అంటే రెండు వత్తులు వేసి రెండు దీపాలు గణపతి అనుగ్రహ ప్రాప్తి కోసం మూడు వత్తుల దీపాలు వెలిగించాలి అలాగే గణపతి అనుగ్రహం మూలాధార చక్రం మనకు చక్కగా యాక్టివేట్ అవ్వాలి గణపతి అనుగ్రహం ఉండాలి కాయలలో విఘ్నాలు తొలగాలి అని అంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి చాలా విశేషమైన ఫలదాయకం అనమాట బుధవారం నాడు గణపతికి మనం కొబ్బరి చిప్పలో కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే విశేషమైన ఫలితం అనమాట అసలు ఎటువంటి కార్యమైనా కూడా నిర్విఘ్నంగా కొనసాగిపోతుంది అలాగే కార్తికేయుని అనుగ్రహం అంటే ఇప్పుడు మనము ఏదైనా ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నాము లేదా తరచూ ఆటంకాలు వస్తున్నాయి వాటన్నిటిని జయించి ముందుకు సాగాలి అని అంటే ఆవునేతి దీపం ఐదు ముఖాలున్నది వెలిగించాలన్నమాట లేదా పసుపు ఆవల ఆవను దీపం వెలిగించాలి పరమశివుడి కటాక్షం కోసం పన్నెండు వత్తుల దీపం వెలిగించాలి అలాగే విష్ణుమూర్తి ఆరాధనలో పదహారు వత్తుల దీపం లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవటానికి ఏడు ముఖాలు ఏడు ఒత్తులు వేసి దీపారాధన చేయాలి అలాగే విష్ణుమూర్తి దశావతార ఆరాధన చేసేటప్పుడు పది ఒత్తులున్న దీపం వెలిగించాలి మనోభిష్టం కోసం జ్ఞానప్రాప్తి కోసం పూజించేటప్పుడు గుండ్రంగా లోతుగా ఉన్న దీపం వెలిగించాలి శత్రునాశనం క్రోధం ఆపద నివారణకు పూజ చేసేటప్పుడు మధ్య నుండి పైకి లేచిన దీపం అంటే ఇప్పుడు కుంభవత్తులు వేసి దీపం వెలిగించాలన్నమాట లక్ష్మీ ప్రాప్తికి వెలిగించే దీపం సామాన్యమైన లోతు మాత్రమే ఉండాలి హనుమంతుడి ప్రసన్నం కోసం త్రికోణ దీపం వెలిగించాలి అందులో మల్లె నూనె ఉపయోగిస్తే చాలా మంచిది దొరకకపోతే మనం నువ్వుల నూనె అయినా పర్వాలేదు దీపాలను అనేక పదార్థాలతో తయారు చేస్తూ ఉంటారు మట్టి ప్రమిదలు పిండి ప్రమిదలు రాగి వెండి నుమో ఇత్తడి అలాగే బంగారంతో ప్రమిదలు రూపొందిస్తూ ఉంటారు పెసలు బియ్యం గోధుమలు మినుములు జొన్నలు సమపాలల్లో కలిపి పిండి పట్టించి ఆ పిండితో దీపం తయారు చేసి వెలిగిస్తే అన్ని సాధనలను శ్రేష్టమని భావిస్తూ ఉంటారు కొన్ని కొన్ని సాధనల్లో అఖండ దీపం వెలిగించే పద్ధతి కూడా ఉంటుంది వీటిని శుద్ధమైన ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో వెలిగిస్తారు ఈ ప్రయోగం ఆశ్రమాలు దేవాలయాల్లో చాలా ఎక్కువగా చేస్తారు అయితే సాధారణంగా నవధాన్యాలు పోసి నవధాన్యాల పైన ప్రమిద పెట్టి దీపారాధన చేస్తారు ఒకటి అలాగే యమగండము అపమృత్యు దోషాలు తొలగిపోవాలి అంటే దక్షిణ దిక్కు వైపు మనం దీపారాధన చేయాలి నవగ్రహ దోషం పోవాలి అని అంటే నవధాన్యాలను పట్టించి పిండిలాగా చేసి ఆ పిండి ప్రమిదలో మనము నూనె నువ్వుల నూనె పోసి దీపారాధన చేస్తే నవగ్రహ అనుగ్రహం తప్ప కుడా సిద్ధిస్తుంది కాబట్టి ఆ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మీకున్న దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి వెరీ సింపుల్ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్ అలాగే జూలై ముప్పైవ తేదీ శుక్రవారం సప్తమి శనివారం తెల్లవారుజాము ఐదు గంటల నలభై రెండు నిమిషాల వరకు కూడా ఉంది నక్షత్రం రేవతి మధ్యాహ్నం రెండు గంటల ఒక నిమిషం వరకు ఉంది అసలు ఆ రోజు వర్జ్యమే లేదు శుభ సమయం ఉదయం పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట తొమ్మిది నిమిషాల వరకు ఉంది దృత్తి యోగం ఇక రేవతి నక్షత్రానికి సంబంధించి కంచు పాత్ర దానం చేసుకుంటే మంచిది శక్తి ఉన్నవారు చిన్నదో పెద్దదో ఏదో ఒకటి ఒక పాత్ర దానం చేసుకుంటే ఉత్తమమైన ఫలితాలు లభిస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి